ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సమతకు సంబంధించిన కేసు విచారణ రెండవ రోజు కొనసాగింది. జడ్జి సూచన మేరకు నిందితుల తరపున కేసు వాదించేందుకు న్యాయవాది రహీంను నియమించారు. దీంతో కేసు వాదనలను మరుసటి రోజు జడ్జి వాయిదా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రత్యేక కోర్టులో మంగళవారం రెండవ రోజు సమతా కేసు విచారణ కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ముగ్గురు ప్రధాన నిందితులు షేక్ బాబు, షాబోద్దీన్, ముఖియోద్దీన్లను కోర్టులో హాజరుపరిచారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో జిల్లా కోర్టుకు ప్రధాన నిందితులను పోలీసులు తరలించారు. నిన్న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు న్యాయమూర్తి నిందితులను విచారించారు. ఇప్పటికే ఆసిఫాబాద్ పోలీసులు ఛార్జిషీటు కోర్టుకు సమర్పించడం జరిగింది. హత్యాచారం, హత్య చేసిన సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితులు తమ వాదనలను వినిపించేందుకు న్యాయవాదిని పెట్టుకోవాలని జడ్జి నిందితులకు సూచించగా, దీంతో మంగళవారం నిందితుల తరపున న్యాయవాది రహీంను నియమించారు. కాగా రెండవ రోజు కేసుకు సంబంధించిన విచారణ మామూలుగానే జరిగింది. ఈ కేసు విచారణను జడ్జి 18వ తేదీకి వాయిదా వేశారు. మీరు కొద్దిగా సార్ నిలబడి